श्री केरला दुर्गांबिका ज्योतिषालयं पंडित किरण शर्म भार्य भर्तल समस्यलु स्त्री पुरुष वशीकरण संतान समस्यलु आर्थिक समस्यलु आकस्मिक धन प्राप्ति शत्रु पीड इंट्लो अशांति स्त्री पुरुषुलकु ये विधमैन इब्बंदुलु उन्ना अति त्वरलो परिष्कारं चेयबडेनु कांटाक्ट नंबर 9535413685। हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, ई रोजु मनं ई वीडियोलो मोदटि डोस कोविशील्ड वेसुकुन्न तर्वात రెండో డోస్ గా కోవాక్సిన్ వేసుకోవచ్చా అనే డౌట్ గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం। దానికంటే ముందు మీకు రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి। మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది। ప్రస్తుతం మహమ్మారి తన యొక్క కోరలు విప్పి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఒక రకంగా కొంచెం రిలాక్స్ చేసిన పరిస్థితుల్లో ఉన్నాం। ఈ రిలాక్సేషన్ టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వాక్సినేషన్ తీసుకోవాలని ప్రభుత్వం ఉచిత వాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది। ఈ ఉచిత వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా చాలా మటుకు చాలా రాష్ట్రాలలో ఈ వాక్సినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది। అయితే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో కోవాక్సిన్ కోవిషీల్డ్ అనే రెండు రకాల వ్యాక్సిన్స్ని వేయడం ప్రారంభించింది ప్రభుత్వం। కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కోవాక్సిన్ మాత్రమే వేస్తున్నారు। కారణం, కోవిషీల్డ్ ప్రస్తుతం ప్రొడక్ట్ ఇంకా జరుగుతోంది కాబట్టి। అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఒక డౌట్ అండ్ కోవిషీల్డ్ వేసుకున్న వారికి మరో డౌట్ వస్తోంది। కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు సెకండ్ డోస్గా కోవాక్సిన్ వేసుకుంటున్నారు, బట్ కోవిషీల్డ్ వేసుకున్న వారికి సెకండ్ డోస్గా ఏ డోస్ వేసుకోవాలి, కోవిషీల్డ్ లభ్యత లేనప్పుడు కోవాక్సిన్ వేసుకోవచ్చా అనే డౌట్ చాలామందికి ఉత్పన్నమవుతూ ఉంది। మరి ఆ డౌట్ని క్లారిఫై చేస్తూ ఈ చిన్న వీడియోని మీకోసం అందిస్తున్నాం। ప్రస్తుతం టీకాలు తీసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది। ఇలా టీకాలు తీసుకున్న వారు చాలా మటుకు ఫస్ట్ డోస్ మాత్రమే తీసుకుని ఉన్నారు। అయితే రెండవ డోస్ దగ్గరికి వచ్చేసరికి ఎన్నో సందేహాలు వస్తున్నాయి। కొంతమంది మొదటిగా ఒక టీకా తీసుకున్న తర్వాత రెండోసారి అదే దొరకడం లేదు, అంటే ఫస్ట్ కోవిషీల్డ్ వేసుకున్న వారికి రెండవ డోస్గా కోవిషీల్డ్ దొరకకపోవడం అనేది ఎక్కువ చోట్ల జరుగుతోంది। అలాగే టీకా తీసుకుంటే ఇక కరోనా రాదు అనే అపోహలో చాలామంది ఉంటున్నారు। దీనిపై చాలా మంది వైద్యులు ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు ఒక్కసారి చూద్దాం। చాలా మందిలో ఈ యొక్క వ్యాక్సిన్ పట్ల రకరకాల భయాలు ఉన్నాయి। రెండో డోస్ అయిపోయాక కరోనా వచ్చిందని, వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఏమీ లేదని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి। ఇవన్నీ అపోహలేనా లేక వాస్తవాలు అయి ఉంటాయా అని చెప్పి చాలా మంది అనుమాన పడుతున్నారు। అవన్నీ నూటికి నూరు పాళ్ళు అపోహలేనని, వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కోవిడ్ వస్తుందని, అందులో ఎటువంటి అనుమానం లేదని అంటున్నారు। ఇలా రాకుండా ఉండడానికి వ్యాక్సిన్లో ఉన్నది కరోనాకు మందు కాదు కదా, వ్యాక్సిన్లో నిర్వీర్యం చేసిన వైరస్ ఉంటుంది, అది మన శరీరంలోకి రాగానే మన శరీరం స్పందించి వాటిని ఎదుర్కోవడానికి యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తాయి। ఈ యాంటీబాడీస్ ఈసారి నిజమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటిని ఎదుర్కొనేందుకు రెడీగా ఉంటాయి। ఈ యొక్క మహమ్మారి రాకుండా ఆపగలిగేది మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ మాత్రమే, వచ్చాక దాంతో పోరాటానికి ఉపయోగపడేది వ్యాక్సిన్ అంతేగాని, వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా రాదు, వచ్చిందంటే వ్యాక్సిన్ పనిచేయట్లేదు అనేది కేవలం అపోహ మాత్రమే। మాస్క్, వ్యాక్సిన్ తప్ప ప్రస్తుతానికి మనకు వేరే మార్గాలు లేవు అని చాలామంది డాక్టర్లు చెప్తున్నారు। అయితే మరొక ప్రశ్నగా ఏమంటున్నారంటే, నేను మొదటి డోస్ కోవిషీల్డ్ వేసుకున్నా, ఇప్పుడు అది దొరకట్లేదు, కోవాక్సిన్ వేసుకోవచ్చా అనేటటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి। అలా వేసుకోకూడదు, మొదటి ఏం వేసుకుంటే అదే వేసుకోవాలి। రెండు వ్యాక్సిన్ల తయారీ టెక్నాలజీ వేరు కాబట్టి కోవిషీల్డ్ వేసుకున్న వారు కోవాక్సిన్ వేయించుకోకూడదు, కోవాక్సిన్ వేయించుకున్న వారు కోవిషీల్డ్ వేయించుకోకూడదు। ఇక మరొక సందేహం ఏంటంటే, నేను మొదట కోవిషీల్డ్ వేసుకున్నాను, ఇప్పుడు పొరపాటున కోవాక్సిన్ వేసుకున్నాను, ఏం చేయాలి, ఏమన్నా అవుతుందా అని చెప్పి చాలామంది కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలను ఉత్పన్నం చేస్తున్నారు। ఏమీ అవ్వదు, ఒక నెల ఆగి కోవాక్సిన్ రెండవ డోస్ వేసుకుంటే సరిపోతుంది అని ప్రస్తుతం వైద్య నిపుణులు చెప్తున్నటువంటి సమాధానం। అంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు తెలియక ముందు కోవిషీల్డ్ వేయించుకుని ఇప్పుడు కోవాక్సిన్ వేయించుకుంటే ఏం చేయాలి అంటే, మళ్ళీ రెండవ డోస్గా కోవాక్సిన్ వేయించుకోవాలి, అంతేగాని కోవిషీల్డ్ మొదటి డోస్ అయిపోయింది కదా, రెండవ డోస్గా కోవాక్సిన్ వేయించుకున్నాం కదా, సరిపోతుందిలే అనే భ్రమలో మాత్రం ఉండకండి। మీరు ఎటు చూసుకున్నా ఒక్క డోసే వేయించుకున్నట్టు లెక్క। రెండవ డోస్ కింద మీరు రెండవసారి వేయించుకున్నటువంటి కోవాక్సిన్ రెండవ డోస్ వేయించుకోవాల్సిందే। ఇక తరువాత ఉన్నటువంటి సందేహం ఏంటంటే, ఈ యొక్క మహమ్మారి వచ్చి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది, వ్యాక్సిన్ వేసుకోవచ్చా అనే ప్రశ్న కూడా చాలా మందిలో ఉత్పన్నమవుతోంది। అవసరం లేదు, రెండు లేదా మూడు నెలల తర్వాత వేసుకోవాలి, మీలో రక్షణ వ్యవస్థ యాక్టివేషన్లోనే ఉంటుంది,
డబ్ల్యూహెచ్ఓ అయితే 6 నెలల వరకు ఆగాలని చెప్తోంది. అంటే ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా మహమ్మారి బారిన పడి కోలుకుని ఇంటికి వచ్చాక వెంటనే వ్యాక్సినేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 2-3 నెలల వరకు మన ఒంట్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేవి సమృద్ధిగా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఇప్పుడు వ్యాక్సిన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక తరువాతి ప్రశ్నగా ఉత్పన్నమవుతున్నటువంటి సందేహం ఏంటంటే, వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్నాము, మా ఫ్రెండ్కు పాజిటివ్ వచ్చింది, నేను పరీక్ష చేయించుకోవాలా, ఎప్పుడు చేసుకోవాలి అనే సమాధానం అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పాజిటివ్ వచ్చేది 4 నుంచి 7 రోజుల మధ్య ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యలో ఉండే లక్షణాలు ఉంటే చేసుకోండి. ముందు ఐసోలేషన్లో ఉండి లక్షణాలను గమనించాలి. అంటే ఒకవేళ మీరు 2 డోసులు వేసుకున్నా కూడా మీ ఫ్రెండ్కి పాజిటివ్ వచ్చినప్పుడు మీరు 4 నుంచి 7 రోజుల మధ్య కాలంలో పరీక్షలు చేయించుకోవాలి, ఒకవేళ ఈ లక్షణాలు మీకు కనబడితే కనుక. అయితే ముందు ఐసోలేషన్లో ఉండి లక్షణాలను మాత్రం గమనించుకోవాలి, అంటే 4 జనుల్లోనూ కలవకూడదు. ఇక తరువాత ఉన్నటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, వ్యాక్సిన్ అంటే నమ్మకం లేదు, చావంటే భయమూ లేదు, నేను ఎందుకు వేసుకోవాలి, వేసుకోను అనేవారు కొంతమంది ఉన్నారు. నాకు చావంటే భయం లేదు, కానీ మనకు కోవిడ్ వస్తే మొదటి 3 రోజుల్లో చాలా మందికి అంటిస్తాం. నీకు వైద్యం చేసే వైద్య సిబ్బంది అందరికీ రిస్క్ ఉంటుంది. నీ ప్రాణం మీద నీకు దిగులు లేకపోయినా ప్రజలు మరియు వైద్య సిబ్బంది ప్రాణాలతో చెలగాటమాడే ప్రాథమిక హక్కు మీకు రాజ్యాంగం ఇవ్వలేదు. కాబట్టి తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి, అది మన సామాజిక బాధ్యత, కంపల్షన్ కూడా. చూసారా ఫ్రెండ్స్, ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు మన మెదడుల్లో ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది మనకు తెలియనటువంటి కొత్త వ్యాధి. ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి సమర్థవంతంగా మనం ఇప్పుడిప్పుడే తయారవుతున్నాం. ఇలాంటి సమయంలో మనకు ఉత్పన్నమయ్యేటటువంటి చాలా ప్రశ్నలలో కొన్నిటికి మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకున్నాం. మెయిన్లీ ఏంటంటే, కోవిషీల్డ్ వేయించుకున్న వారు 2nd డోస్ కోవిషీల్డ్ దొరకట్లేదు అని చెప్పి కోవాక్సిన్ వేయించుకోవడం తప్పు. ఫస్ట్లీ, ఒకవేళ అలా వేయించుకుని ఉంటే కనుక మళ్ళీ 2వ డోస్గా కోవాక్సిన్ వేయించుకోవాల్సిందే. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఎంతోమంది మహమ్మారి బారిన పడి కోలుకుంటున్నారు, మరి మేమెప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దానికి సమాధానంగా మనం చెప్పుకున్నాం కదా, 2 నుంచి 3 నెలల కాలం అంటే ఆ టైం పీరియడ్ వరకు ఆగి ఆ తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. కారణం ఏంటంటే, ఈ 2-3 నెలలు కూడా వారి ఒంట్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేవి ఆల్రెడీ ఉత్పన్నమయ్యి ఈ యొక్క మహమ్మారి పైన పోరాటం చేసి మరీ ఎక్కువగా ఉత్పన్నమయ్యి రెడీగా ఉండడం వల్ల వీరికి ఎటువంటి యాంటీబాడీస్ అవసరం లేదు. ఈ వ్యాక్సినేషన్ వల్ల మన ఒంట్లోకి యాంటీబాడీస్ని పంపించడం జరుగుతోంది. ఈ యాంటీబాడీస్ అనేవి పోరాటానికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఇంకా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక 2-3 నెలల వ్యవధి తీసుకున్న తర్వాత 4వ నెలలో మనం వ్యాక్సినేషన్కి వెళ్తే సరిపోతుంది. అప్పుడు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కోవిషీల్డ్ వేసుకున్న వారు 2వ డోస్గా కోవిషీల్డ్ మాత్రమే తీసుకోవాలి, అండ్ కోవాక్సిన్ వేసుకున్న వారు 2వ డోస్గా కోవాక్సిన్ మాత్రమే తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా చిన్న చిన్న మైన్యూట్ కానీ రిస్క్తో కూడుకున్నటువంటి ఈ యొక్క క్వశ్చన్స్కి మనకు మంచి ఆన్సర్స్ దొరికాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే భావిస్తే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఛానల్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.